ప్రభుత్వ అధికారుల సంతకాల ఫోర్జరీతో గరణా మోసాలకు పాల్పడుతున్న ఘటన తిరుపతి రూరల్ మండలం పుదిపట్ల పంచాయతీలో చోటు చేసుకుంది. నాయకుల అండదండాలతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని సర్పంచ్ బడి సుధా యాదవ్ ఆరోపించారు. బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ చేయిస్తానని పలువురు వద్ద లక్షల రూపాయలు కాజేశారని సర్పంచ్ బడి సుధా యాదవ్ ఆరోపించారు. దీనిపై ఎంఆర్పల్లి పోలీసులకు పంచాయతీ సెక్రటరీ సర్పంచ్ బడి సుధా యాదవ్ ఫిర్యాదు చేశారు. ఏ అది నాకు తెలియదు నాకు కూడా తెలియదండి నేను కూడా నిన్ననే ఉండే అక్కడ నాకు కూడా తెలియదు అందులోనే మీ సంతకమేనా సార్ నాది కాదు నాది కాదు ఎవరు సంతకం సార్ ఫోర్జరీ జరిగింది ముందు వాళ్ళది ఏదో ఫోర్జరీ జరిగింది అదే ఎవరు ముందు వాళ్ళని పేరు చెప్పండి సెక్రటరీ వాళ్ళ పేరు సార్ వాళ్ళ పేరు మాధవి మేడం మాధవి మేడంది సంతకం ఫోర్జరీ అయింది అని అన్నారు అది ఎంతవరకు నిజమేమో తెలియదు ఈరోజు మేము తిరుపతి రూరల్ మండలం పుదిపట్ల గ్రామ सर्पंच बड़ीसुधा यादव माटा जरूरत मा पंचायती अनाथरइजड लेअट इतू उ दाँ पंचायती स्टाफ आपड़ जी एनकर अप्रूवल लेकिन कंस्ट्रक्षन का बट्टी अदे विधा अदे आचर तुड़ा नो ऑब्जेक्शन वच्चाई एंदुकंटे दानी अनाथराइज्ड लेअट काबट्टी दानी इमीडियटली दानी मीद एक्शन तीसुकोमनी दांट्लो ओक अतनु इल्लु कडुतू उंटे दानी आपडं जरिगिंदि अतनु नाकु ऑलरेडी अप्रूवल उंदि नन्नु एंदुकु आपुतुन्नारु अनि चेप्पि मा दग्गरिकि अतनि दग्गर नुंचि उन्नटुवंटि पेपर्स अन्नि कूडा मा दग्गर तीसुकुरावडं जरिगिंदि दांट्लो चूस्ते मा ओक पंचायती रिकार्डुलो एक्कड कूडा आ अप्रूवल संबंधिंचिन पेपर्स गनि दानिकि संबंधिंचिनटिवि एक्कड कूडा मेमु నోట్ చేసుకోలేదు మాకు ఎటువంటి రుసుము అంటే పంచాయతీ చార్జెస్ కూడా ఎక్కడ కూడా వాళ్ళు పే చేసినట్టు మాకు రికార్డ్స్ లో లేవు అన్నమాట దాంట్లో సెక్రటరీ సంతకము పంచాయతీ సీల్స్ బిల్ కలెక్టర్ సంతకాలు ఇవన్నీ కూడా ఫోర్జరీ జరిగినట్టు మేము సెక్రటరీని వాళ్ళు పిలిచి అడిగితే అవి మా సంతకాలు కాదని చెప్పి చెప్పడం మేము ఆ ఒక అతన్ని ఆడ ఇల్లు కట్టి అతన్ని అడగడం అతను నేను ఈ అప్రూవల్ కి లక్ష రూపాయలు డబ్బు ఇవ్వడం జరిగింది ఇక్కడ అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళకి నేను లక్ష రూపాయలు డబ్బు ఇచ్చి ఈ అప్రూవల్ చేసుకున్నానని చెప్పి చెప్పడం జరిగింది కానీ సెక్రటరీ గారిని అడిగితే మాకు పూర్వం ఉన్నటువంటి సెక్రటరీ మాధవి గారి సంతకం అది పంచాయతీ సెక్రటరీ ఆమెని పిలిచి ఈ మార్గం మీరు ఇది ఏ రకంగా ఇచ్చారని అడిగితే నాది ఈ సంతకం నాది కాదు నేను ఇది పెట్టలేదు ఇది నా ఫోర్జరీ జరిగి ఇది అనేక రకంగా ఇప్పుడు లక్షల రూపాయలు ఇట్లా దోపిడీ గురవుతున్నది కాబట్టి నేను కంప్లైంట్ చేస్తానని చెప్పి ఇప్పుడు ఆ సెక్రటరీ గారు కూడా వచ్చి ఆ సెక్రటరీతో నేను కూడా వచ్చి మన సిఐ గారికి దృష్టికి తీసుకొచ్చి ఈ యొక్క కంప్లైంట్ను కూడా ఆమె రాసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒక 2 డేస్ లో మొత్తం ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లి దీని మీద విచారణ జరిపించి దాని మీద ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళ మీద కఠినంగా శిక్ష తీసుకుంటామని చెప్పి కూడా వాళ్ళు మాకు హామీ ఇవ్వడం జరిగింది 2 రోజులు చూసి దీని మీద ఎటువంటి యాక్షన్ లేకపోతే మేము కలెక్టర్ దృష్టికి పైన ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లి దీని మీద లీగల్ గా కూడా ప్రొసీడ్ అవుతామని కూడా మేము దీంట్లో బాధితులు ఇప్పటికి ఇద్దరు బయటపడ్డారు ఇంకా కూడా వందల కొద్ది ఉన్నాయని కూడా మనకు సమాచారం దగ్గరలో అవన్నీ కూడా మేము వెలుగు తీస్తామని కూడా మీడియా